కలియుగ కలకలు కలవరకు పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా ఈరోజు బీర్పూడి మండలంలోని 12 గ్రామాలు, అదేవిధంగా సారంగాపూర్ మండలంలో 4 గ్రామాలలో ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నాము. నాగరాలు ప్రియతమ నాయకురాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి చేసుకున్న అభ్యర్థి కల్వకుంట్ల కైతక్క గారి తరఫున ప్రచారం చేస్తున్న సందర్భంగా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఎక్కడ పోయినా కానీ ముఖ్యంగా రైతు వర్గం అనుకోండి, మహిళలు ప్రతి చోట కూడా తప్పకుండా కైతక్క గారికి ఓటేసి గెలిపిస్తాం అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అంతకుముందు ఉన్న పార్లమెంటు సభ్యులకు భిన్నంగా మన ఎంపీ గారు పలుమార్లు జగిత్యాల నియోజకవర్గం రావడం, దాంట్లోనే ఈ సారంగాపూర్ బీర్పూడి మండలాలు రావడం, దాదాపుగా సారంగాపూర్ బీర్పూడి మండలంలో ప్రతి గ్రామం కూడా వారు పర్యటించడం, ప్రజల ఆకాంక్ష మేరకు నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా రోలవారు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు తేవడం, గ్రామాలలో సీసీ రోడ్లపై ప్రత్యేకంగా మాట్లాడి ఎమ్మెల్యేలకు నీరు ఇప్పించడం, మహిళా సంఘాల భవనాలు ఇప్పించడం, వీటన్నిటి వల్ల ఎంపీ గారి పట్ల చాలా సానుభూతి ఉంది. అదేవిధంగా మంచి మెజారిటీతో గెలవబోతారనే నమ్మకం కూడా మాకుంది. కానీ ఈ మధ్య కొందరు రైతుల ముసుగులో కొందరు నాయకులు చేరి ఎంపీ గారి మెజారిటీ దెబ్బతీసే విధంగా ఎలక్షన్ ప్రక్రియనే పోస్ట్పోన్ అయ్యే విధంగా వారు ఇవాళ రైతుల పేరిట నామినేషన్లు వేయడం చాలా ఇబ్బందికరంగా మార్చడం శోచనీయం. ఎందుకంటే గౌరవ పార్లమెంటు సభ్యురాలు పసుపు రైతుల తరఫున పార్లమెంట్లో మాట్లాడి పార్లమెంటు వెలుపల నన్ను మరియు మిగతా ఈ పసుపు పండే ప్రాంతంలోని శాసనసభ్యులను కూడా తీసుకొని, అదేవిధంగా మన ప్రాంతానికి చెందిన రైతులను కూడా తీసుకొని నాగునూరు, కట్కాపూర్, మోతే ఈ ప్రాంత రైతులు పసుపు రైతులను కూడా తీసుకుని వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రి కూడా కలిసినప్పటికీ దేశంలోని మిగతా పసుపు పండే రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాయించి, అదేవిధంగా వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖకు విదేశాల నుంచి పసుపును దిగుమతి చేయొద్దని చెప్పి మా అందరితోటి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఎంపీ గారు కూడా ఇవ్వడం, ఇన్ని పనులు చేసినప్పటికి కూడా ఒక ప్రణాళికతోటి రాజకీయ దురుద్దేశంతో నిజామాబాద్ పార్లమెంట్లోనే కవిత గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడే నామినేషన్లు వేయడం నిజంగా దురదృష్టకరం. మరి రైతులను కొంతమంది రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో రాజకీయం చేసే రైతులే ఎక్కువగా దీంట్లో నామినేషన్ వేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రైతులు కూడా నిజామాబాద్లోనే నామినేషన్ వేశారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పసుపు రైతులు కూడా నిజామాబాద్లోనే నామినేషన్ వేశారు. అంటే వివిధ రాజకీయ పక్షాలు ఈ రైతుల ముసుగులో మన ప్రియతమ నాయకురాలు తెలంగాణ ఆడబిడ్డ
రైతక్క గారి పైన ఒక కుట్ర పని ఎలక్షన్ ప్రాసెస్ డిస్టర్బ్ చేయాలి, పోస్ట్ పోన్ చేయించాలి, వారికి మెజారిటీ తగ్గిపించాలి, కవిత గారిని ఇబ్బంది పెట్టాలి. కవిత గారి కంటే కూడా నిజంగా కవిత గారి అభిమానులు ఓటర్లు రేపటి నాడు ఈ 289 మంది అభ్యర్థులుంటే ఆ కారు గుర్తు ఎక్కడుందో పట్టుకోలేక ఇబ్బంది పడే పని మీరు చేయడం జరిగింది. వాస్తవానికి రైతుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నంత పని ఎవరు చేయట్లేదు. దేశంలో ఎక్కడ కూడా 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తలేదు. రైతు బంధు కార్యక్రమం ఎకరానికి 8,000 ఇస్తే ఇవాళ కేంద్రం అదే కాపీ కొట్టి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 6,000 ఇస్తా అంటున్నారు. రైతు బీమా కార్యక్రమం ఎంత గొప్ప కార్యక్రమం అంటే, ఈరోజు నేను పర్యటనలు వస్తామంటే చిత్రవేణి గూడెంలో ఒక గోండు వాళ్ళకు, పాల దర్బారంలో ఒక 5 గురికి 6 గురికి, అదేవిధంగా కొల్వాయిలో దళితునికి, అంటే ఈ రకంగా రైతు చనిపోతే ఆ కుటుంబం అనాథ అయ్యేది ఉంటే 5 లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం తరఫున వస్తున్నారు. ఒక్క బీపూర్ మండలంలో 16 మందికి ఇప్పటికే వచ్చింది. అంటే దేశంలో ఎక్కడ లేని విధమైన కార్యక్రమం, ఎంత గొప్ప కార్యక్రమం. కాబట్టి ఇవాళ మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్లో కూడా ప్రారంభించారు ఈ రైతు బంధు రైతు బీమా. ఈ కార్యక్రమాలు ఐక్యరాజ్య సమితి నుంచి, ఫుడ్ అడ్వైజర్ కమిటీ, ప్రపంచ ఆహార సంస్థ వారు కూడా దీన్ని అధ్యయనం చేయడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి ఆ ముఖ్యమంత్రి గారి తనయ కల్వకుంట్ల కవితక్క గారు నిజామాబాద్లో పోటీ చేస్తూ ఉంటే ఈ రకంగా నామినేషన్ వేసి ఎలక్షన్ ప్రక్రియను డిస్టర్బ్ చేద్దామని చూడడం నిజంగా దురదృష్టకరం. ఈ కుట్రకు ప్రజలే బుద్ధి చెప్తారు. అసలు సామాన్య రైతులు ఎక్కడ కూడా దీనికి మద్దతు దొరకట్లే. సామాన్య రైతులు అంతటా కూడా ప్రతి చోట దీన్ని ఖండిస్తున్నారు తీవ్రంగా. రేపటి నాడు డెఫినెట్గా నాకు పూర్తి విశ్వాసం ఉంది, రైతులు రైతు కూలీల మద్దతుతోటి మహిళల మద్దతుతోటి మన ఎంపీ గారు ఈ తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తారని పూర్తి విశ్వాసం ఉందని చెప్పి తెలియజేస్తాను. మరొక్కసారి కూడా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసిన నిజంగా ఇది ఖచ్చితంగా కుట్రని, ఎందుకంటే పసుపు రైతులు ఇబ్బందులు ఉన్నారు, నష్టపోతున్నారు. ఆ విషయాన్ని మన ఎంపీ గారే మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రైతులు నిరసన తెలపాలంటే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పోటీ చేయాలి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని రైతులు వారి నిరసన కేంద్రానికి తెలియజేయాలి, ఇంకేదో తెలియజేయాలంటే కరీంనగర్ పార్లమెంటులో పోటీ చేయండి. అంతేగాని అందరూ వచ్చి నడిచేద్దరే పొడిచినట్టు మొత్తం ఒక మూకుమ్మడి దాడి కల్వకుంట్ల కవిత గారి పైన చేయడం అనేది నిజంగా అసమంజసం. ఈ రైతుల లిస్టు చూసి చాలామంది ఇవాళ రేపు చురుగ్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లు అవన్నీ చూస్తూ ఉంటే దాదాపు 80% మంది కాంగ్రెస్ కండువ కప్పుకొని లేకపోతే కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరిగిన రైతులు మాత్రమే ఉన్నారు. జగిత్యాల నుంచి చేసిన నామినేషన్లలో 80% మంది జీవన్ రెడ్డి గారితోటి ఫోటోలు దిగిన వారే అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ నాయకులదే ముఖ్యమైన కుట్రగా దీంట్లో కనబడుతుంది, ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థి దొరకలే. ఎవరు కూడా మేము పోటీ చేయమని మీ పత్రికల ద్వారానే చూసినాం. గాంధీ భవన్లో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి కవితక్క గారి పైన పోటీ చేయడానికి ఎవరు అప్లికేషన్ పెట్టుకోలేదని పత్రికల్లోనే వచ్చింది. వారి పైన పోటీ చేసే దమ్ము లేక కాంగ్రెస్ కండువా వేసుకునే రైతులతోటి, అందులో సగం మంది వ్యవసాయం కూడా చేసేవాళ్ళు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు భార్యలు చేస్తారు తప్ప, అట్లాంటి వాళ్ళతోటి వాళ్ళ నామినేషన్ వేయించారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజలు కూడా తప్పకుండా ఈ విషయంలో వారికి కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా గుణపాఠం చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.